గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మేము ప్రజాస్వామ్యంలో మేము ఒక నిరసన తెలుపుతున్నాము. అంటే ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా, వెహికల్స్ ఇబ్బంది కలగకుండా మేము సైడ్ కొన్ని నిరసన తెలిపితే కూడా మమ్మల్ని కంచి వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు ఇలాంటి వెహికల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ వెహికల్స్ కాదు, ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నా కూడా మీ ఆవేదన చూసి మేము రెచ్చగొట్టిలు వాళ్ళు రెచ్చగొడతారు వీళ్ళు రెచ్చగొడ అది నిజంగా రెచ్చగొడతాస్తున్నాయి లేకుండా మీ ఆవేదన మమ్మల్ని ఎవరు రెచ్చగొడతారండి. నా కడుపులో ఉన్న బాధ, నా కడుపులో ఉన్న ఆవేదన అనేది మేము నా ఆవేదన అనేది పక్కలు ఎవరు రెచ్చగొడతారండి. నా బాధ ఏంటి, అసలు నేను ఉద్యోగం కోసం కష్టపడ్డ విధానం ఏంటి అనేది మనల్ని లోపల నుంచి తన్నుకొచ్చిన ఆవేదనతో మేము మాట్లాడుతున్నామండి. ఎట్లా మనం తెలంగాణ అని చెప్పుకోవడానికి నీకు గర్వంగా ఉందా, ఎట్లుంది అసలు? ఫస్ట్ బయట రాష్ట్రంలో మనం అంతకుముందు తెలంగాణ ఉద్యమం చేసినామంటే తెలంగాణ పౌరుడిగా మేము ఒక గర్వంగా ఫీల్ అయినాం. కానీ ఈరోజు తెలంగాణ గురించి పక్క రాష్ట్రాలలో మనం చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుని రోడ్డుకి ఇడిచే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు మనం దీన్ని బయట రాష్ట్రాలతో మనం చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. చదువు చెప్పేవాళ్ళు ఒక అంటే ఇప్పుడు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అని భవనాల పేర్లు పెట్టారు మొత్తానికి. వాళ్ళ కోరికలు అంటే వాళ్ళ యొక్క ఉంటే ఆశయాలు ఏమవుతున్నాయో ఆశయాలు నెరవేర్చకుండా భవనాల పేర్లు పెడితే సరిపోతుందా? వాళ్ళు ఆ పేర్లు పెట్టింది పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చుకోవడం కోసము, అది ఒక బుక్లో లిఖితపూర్వకంగా రాయడం కోసము. కానీ వాస్తవంగా జరిగేది మాత్రము ప్రజల నుంచి ఆయన ప్రజల దగ్గర నుంచి ఏమున్నాయి అనేది ఇంతవరకు ఒక తీసుకున్న పరిస్థితి మాత్రం లేదండి. ఏదైతే ప్రజాదర్బార్ ఏదైతే ఉందో ప్రజాదర్బార్కి జ్యోతిరావు పూలే అని పెట్టారు, సావిత్రిబాయి పూలే అంటే ఇవన్నీ వాళ్ళు పెట్టడమే అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళైతే చాలామంది సావిత్రిబాయి పూలేలు వీళ్ళంతా వాళ్ళ ఆశయాలతోనూ పనిచేసే వాళ్ళు వీళ్ళంతా. నిజంగా సావిత్రిబాయి పూలే ఏ ఆశయంతోనైతే మొదటిగా పంతులమ్మ అయిందో అదే ఆశయాలతోనే ఇంతమంది ఇలా రోడ్డు ఎక్కిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు అక్కడ సీఎం ఇంటికాంచలు కూడా వీళ్ళనైతే ఎలగొట్టే పరిణామాలు అయితే కనబడుతూ ఉన్నాయి. పెద్దమ్మ టెంపుల్ కాడికి పోయి కూర్చోండి అని చెప్తా ఉన్నారు. మరి పెద్దమ్మ టెంపుల్ కాడికి అయితే వచ్చారు. మరి పెద్దమ్మ టెంపుల్ కాడ ఏం చేయమంటారు? మరి మేము ఎట్లా జాబులు చేయలేము, మీరు అడుక్కోండి అని చెప్పాను ఇక వీళ్ళకి ఎటువంటి. ఇక్కడ నిజంగా ఒకప్పుడు నియంకృత పాలన, ఆ పాలన, ఈ పాలన, ఏ పాలన చెప్పారు. మరి పదేళ్ళగా కేసీఆర్ పాలన విసిగిపోయిన నిరుద్యోగులు మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి 7 నెలలకే మాకు కష్టాలు చూపిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మరి నిజంగా అయితే ఇక్కడైతే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరనైతే కొద్దిగా విషాద ఛాయలు అయితే కనబడతా ఉన్నాయి. ఒకసారి మాట్లాడి కొంతమందితో మాట్లాడే ప్రయత్నాలు అయితే చేద్దాం. ఇక మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుండి వెలగొట్టడంతో అయితే వీళ్ళైతే పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చి మరి భిక్షాటన చేస్తూ ఉన్నారు. పెద్దమ్మ గుడి దగ్గర మరి అవ్వ అయ్య వాళ్ళ పక్క బండి కూర్చొని కూడా మరి భిక్షాటన అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి ఏమైంది అక్క ఇక్కడ వీళ్ళక్కడ ఊకొని భిక్షాటన చేస్తూ ఉన్నారు పెద్దమ్మ గుడి? గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చాలా నెలల నుంచి తిరుగుతున్నామండి. మేము సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళినాము. సీఎం ఇంటి దగ్గరకు మాకు ఏం తేడా లేదా? అక్కడ యాచకులు అడుకున్నటువంటి వాళ్లకు మాకు తేడా లేదా? మేము డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్లకు మాకు వాళ్లకు యాచకులకు మాకు యాచకులకు మాకు సంబంధం లేదా? వాళ్ళెంత వాళ్ళు అడుకున్న వాళ్లకు వాళ్ళ స్థాయిలో మేము కూర్చున్నట్టు చేసారు మీరు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజలను నిరుద్యోగులను మోసం చేసేటువంటి ప్రభుత్వం ఇది. 9,210 పోస్టులు ఖచ్చితంగా నింపాలి. అదే దిశగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను. లేదంటే మేము ఇక్కడికి ఈరోజు సావడానికి సిద్ధంగానే ఉన్నాం. చంపినా పర్లేదు, కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా దిగి రావాలి. ఖచ్చితమైనటువంటి ఒక హామీ మాకు ఇచ్చే పోవాలి. ఇది నిరుద్యోగం తరపున మేము 5 నెలల నుంచి సీఎం ఆఫీస్ చుట్టూ, సీఎం ఇంటి చుట్టూ, అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం అన్న. మాకు ఎలాంటి వెబ్ నోట్ ఇవ్వట్లేరు. ఇస్తాం 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 అంటున్నారు ప్రతి ఒక్కరు. ఈ రోజు అక్కడ సీఎం ఇంటి దగ్గర కూర్చుంటే పోలీస్ వాళ్ళు గుడి దగ్గర కొండి అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది అన్నారు. అందుకని ఇక్కడికి వచ్చి వాళ్ళతో పాటు మేము అడుగుకుంటున్నాం. మా కంపల్సరీ డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసే వరకు మేము ఇక్కడ నుంచి జరగము. ఎక్కడ మమ్మల్ని కూర్చొని ఇవ్వకుంటే మేము ఇది స్వతంత్ర దేశం కాదా? మేము ఎక్కడ కూర్చునే హక్కు లేదా మాకు? ఎక్కడున్నా ఎలగొడుతున్నారు పోలీస్ వాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. కానీ మా జీవితాలు మరి వాళ్ళకి జాబులు రాకముందు వాళ్ళు కష్టపడలేదా? మా జాబ్లు వచ్చి మాకు చేస్తుంటే మీరు ఎందుకు ఎలగొడుతున్నారు? ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ కూర్చునే అధికారం లేదని ఎందుకు పంపిస్తున్నారు? మమ్మల్ని అక్కడనే కూర్చోమన్నారు, గుడి దగ్గర అడుక్కోమన్నారు. మేము ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నాము. మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి జరగము. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర కొండి అక్కడ ఖాళీ ప్లేస్ ఉందని చెప్పారు. మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తామని వెబ్ నోట్ ఇచ్చే వరకు వేడుకుంటున్నాం. అందుకని సీఎం ఇంటి దగ్గరికి వెళ్తే పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళమన్నారు. అందుకని పెద్దమ్మ గుడి ఇప్పుడు సీఎం మరి పెద్దమ్మ తల్లి చెప్తాదేమో ఈ రోజు ఇప్పిస్తాడేమో. అందుకని ఇక్కడికి వచ్చినాం మేము. అంతే ఇక్కడ అసలు ఏంది అసలు గుడి ముంగడ? సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వచ్చామండి. మేము గురుకుల 1:2 ఆస్పిరెంట్స్. గత 5 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం సీఎం గారిని కలవడం కోసం. విషయం ఏంటంటే ఎవరైతే 1:2 ఉండి, ఎవరైతే జాబ్కి ఎలిజిబిలిటీ ఉండి, మెరిట్ ఉండి సెలెక్ట్ కాలేకపోయారు, ఎందుకు కాలేకపోయారు అంటే ఒక్కొక్కడికి 3 నుంచి 4 జాబులు వచ్చినాయి.
ఒక డిసైడింగ్ ఆర్డర్లో నింపుదామని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నింపేసి ఈరోజు మమ్మల్ని రోడ్లు పట్టుకొని అడుక్కు తినే వాళ్ళ లెక్కనే చేశారు మమ్మల్ని. ఈరోజు ఇక్కడ ఎవరైతే అడుక్కు తింటున్నారో వాళ్ళతో పాటు మేము సమానం. పీజీలు చేసినాం, బీఈడీలు చేసినాం, కొంతమంది అయితే పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే ఇక్కడ ఏం జరుగుతుందనే తెలియాలంటే ఫస్ట్ మొదటగా ఏది మాకు ఏదైతే డిసైడింగ్ ఆర్డర్ ఉందో అది ఫాలో అవుతూ 9,210 జాబుల్ని ఫిల్ చేయాల్సిందే, బ్యాక్లాగులు లేకుండా ఫిల్ చేయాల్సిందే. ఈ ట్రిప్ నిరంకుశంగా వ్యవహరిస్తుంది, మా పట్ల ఎటువంటి కింత సానుభూతి కూడా లేదు. తెలంగాణ ఆడపిల్లలు అందరూ అడుక్కుంటున్నారు మిమ్మల్ని, మాకు జాబ్స్ మాకు ఇప్పించండి అన్న. మీరు ఒక వెబ్ నోట్ ఇస్తే మా జీవితాలు అన్ని బాగుపడతాయి అన్న. మీరు వెబ్ నోట్ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదలేదు లేదన్న. 5 నెలల నుంచి తిప్పుకుంటున్నారు గవర్నమెంట్, 5 నెలల నుంచి తిప్పుకుంటున్నారు. కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాం, ఇంట్లో పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీస్ని వదిలేసి రెండు ఒకేలా అనిపిస్తున్నాయి సార్ ఇప్పుడైతే. మాకైతే హోప్ వచ్చింది, అధికారంలోకి రాగానే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించేశారు హడావిడిగా. ఎల్బీ నగర్లో డిసైడింగ్ ఆర్డర్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. డిఎల్ రిలీజ్ చేయాల్సింది, పీజీటీ రిజల్ట్స్ రిలీజ్ చేసేసి హడావిడిగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించేశారు. మా బతుకులు అన్నీ ఆగమైపోతున్నాయి సార్. ఎటు అసలు జాబ్ వచ్చిందా రాలేదా, ఇంట్లో ఏం చెప్పుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఈ రోడ్డు మీద పడి తిరగాలి, ఏం అర్థం కాకుండా అటు ఇటు కాకుండా పోయింది సార్ మా లైఫ్. సీఎం సార్ ఒక వెబ్ నోట్ ఇవ్వండి అని ఒక మాట చెప్తే మా అందరి జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు సార్. ఇది ఒక్కటే రిక్వెస్ట్ సార్ మాకు, సీఎం సార్ని వెబ్ నోట్ ఇమ్మని అందరం అడుక్కుంటున్నాం సార్. రిక్వెస్ట్ చేశాము, ఏడ్చాము, మొత్తుకున్నాము, గోల్ ధర్నాలు చేసాము, అన్నీ అయిపోయింది. ఇంకా అడుక్కునే స్టేజ్కి దిగిపోయాం సార్, లాస్ట్కి అడుక్కుంటున్నాం ఇంకా అంతే. ఇంకా లాస్ట్ హోప్ మేడం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. 1:1లో ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు July 1st. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందంటే ఎవ్వరు ఏం చేయలేము సార్. ఇదే మాకు చావా రేవా అన్నట్టుంది సార్, డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నాం మేడం. ఈ రోజు రేపు కనుక సీఎం సార్ వెబ్ నోట్ ఇవ్వకపోతే మాకు చావే శరణ్యం. ఇంకా వేరే సూసైడ్ చేసుకోవాల్సిందే పిల్లలతో. అనవసరంగా చదువుకున్నాను అనిపిస్తుంది సార్ నాకైతే. కుమార్ ఆంటీ ఇలాగా ఏదైనా ఫుడ్ స్టాల్ పెట్టుకున్నా నీట్గా వెళ్ళిపోయేదేమో సార్ బతుకు. చదువుకుని రోడ్లు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సార్. అవును సార్, 5 నెలల నుంచి తిరుగుతున్నాం సార్ పిల్లల్ని వదిలేసి. ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నారు ట్విట్టర్లో, సోషల్ మీడియాలో సీఎం. ఇంతమంది ఆవేదన, ఇంతమంది ఏడుపు, ఇంతమంది అరుపులు ఆయనకి ఎందుకు వినిపించట్లేదు? ఆయన ఏమనుకుంటున్నారు అసలు మా జీవితాలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేమేమి రాని పోస్టులు అడగట్లేదు. మేము మెరిట్లో కష్టపడి చదువుకుని వేలకు వేలు తగలేసి పిల్లల్ని వదిలేసి కోచింగ్ సెంటర్లో పడి కోచింగ్ తీసుకుని కష్టపడి చదువుకుని సంపాదించిన జాబ్స్ని మాకు ఇమ్మని అడుగుతున్నాం. మేమేం ఫ్రీగా జాబ్స్ ఇమ్మనట్లేదు, మాకేం డబ్బులు ఇమ్మని కూడా అడగట్లేదు, జాబ్లు ఇమ్మని అడుగుతున్నాం అంతే సార్. సీఎం సార్ చేతిలోనే ఉంది సార్ అంతా. ట్రిప్కి వెళ్తుంటే ఇంటర్మ్ ఆర్డర్స్ ఉన్నాయి సార్, 3 సార్లు ఇచ్చింది హైకోర్టు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవ్వమని. కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోవట్లేదు, చట్టం ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు. ట్రిప్కి వెళ్తుంటే ట్రిప్కి అయితే అసలు లెక్కలేనని సార్లు తిరిగాం సార్ మేమైతే. వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకే మాట, గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తాం. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ట్రిప్కి సంబంధం లేదు, గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేస్తాం అంటున్నారు. ఇంకా మంత్రుల చుట్టూ తిరిగి, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి, అందరి చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయి లాస్ట్కి ఇంకా సీఎంఏ దిక్కని ఇక్కడికి వచ్చింది. సీఎం సార్ దగ్గరే ఉంది కదా సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఇంకేం చేసినా ఆయనే చేయాలి సార్. సీఎం సారే మళ్ళీ ఆఖరి దిక్కు సార్, ఆయనే దిక్కి. మాకు ఫస్ట్ అయితే హోప్ వచ్చింది మేడం, వీళ్ళు అధికారం రాగానే హడావిడిగా 30,000 పోస్టులకి అపాయింట్మెంట్ ఇచ్చేశారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, మాకు కూడా వస్తుంది, కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవుతారని మాకు హోప్ ఉంది. కానీ 5 నెలలు అయిపోయింది మేడం, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకో 1 వీక్ 10 డేస్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. మాకేం సమాధానం చెప్తారు? అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. సీఎం సార్ దగ్గరికి వస్తే ఆయన కనపడరు, ఆయన ఎవరికి కనపడరు. అన్న అని పిలిస్తే పలుకుతా అన్నారు, ఆయన ఎవరికి కనపడట్లేదు, ఎవరికి వినపడట్లేదు. పిఏ అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ఆయన సంగీత మేడం దగ్గరికి వెళ్ళండి, ఆయేష మేడం దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి తిరగడమే సరిపోతుంది మేడం. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మేము 1 కిలోమీటర్ అక్కడ బారికేడ్స్ బయట శాంతియుతంగా మా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం అందరినీ. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని పెద్దమ్మ గుడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదు మీరు అంటున్నారు. అది పబ్లిక్ ప్లేస్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తుంది. మేము పబ్లిక్ కాదా మేడం? మేము శాంతియుతంగా అసలు స్లోగన్స్ కూడా ఏం చేయట్లేదు, శాంతియుతంగా మా బాధని వెళ్ళిపుచ్చుకుంటున్నాం. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారంటే నాకైతే అర్థం కాదు, మరి గుడి దగ్గర కూర్చొని అడుక్కోమంటున్నారా ఏం చేయమంటున్నారా నాకైతే అర్థం కావట్లేదు. ఇలా అడుక్కుంటే అన్న అప్పుడైనా చిన్న చిన్న వీళ్ళ ప్రాబ్లమ్స్ని పట్టించుకుంటారు కదా సీఎం సార్. ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ ఎగ్జామ్కి లేట్ అయితే పట్టించుకుంటున్నారు, కుమార్ ఆంటీని పట్టించుకున్నారు. మేము కూడా వాళ్ళ పొజిషన్లో ఉంటే మమ్మల్ని అయినా పట్టించుకుంటారేమో అని ఇక్కడ కూర్చొని అడుగుతున్నాం. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అందరి చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి లాస్ట్ ఇంకా సీఎం సారే దిక్కు చావారేవో ఇక్కడ తెలుసుకుందామని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఆయనకి తెలుసో తెలీదో కూడా మాకు తెలియట్లేదు మేడం. ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము సీఎం గారికి ఎస్కలేట్ చేస్తాము, పిఏ సార్ని కలిసాం, పిఏని కలిసాం. తెలిసి చేస్తున్నారా తెలీదా అసలు ఏం అర్థం కావట్లేదు మేడం. మాకైతే సీఎం సార్ నుంచి వెబ్ నోట్ రావాలి,
ఈ రోజు సాయంత్రం కల్లా సీఎం సార్ నుంచి వెబ్ నోట్ రావాలి, అదొక్కటే మా డిమాండ్ మేడం, అదొక్కటే రిక్వెస్ట్ డిమాండ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. ప్రభుత్వం గురుకుల అభ్యర్థులకు వెంటనే